బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బహిరంగ సభలకు బదులు బస్సు యాత్ర ద్వారా ప్రచారాన్ని నిర్వహించాలని కేసీఆర్ అనుకుంటున్నారు. వేసవిలో జన సమీకరణ కష్టమనే ఉద్దేశంతో బస్సు యాత్ర ద్వారానే ప్రజల్లోకి వెళ్ళాలి అని కేసీఆర్ అనుకుంటున్నారు. సాధ్యాసాధ్యాలపై ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ నెల 15 తర్వాత బస్సు యాత్ర ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు. మెదక్ లేదా ఆదిలాబాద్ నుంచి ఈ యాత్ర ప్రారంభించాలి అని అన్ని లోక్సభ నియోజకవర్గాలను చుట్టేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. కనీసం 100 అసెంబ్లీ సెగ్మెంట్లలో మినీ మీటింగ్లు నిర్వహించాలి అని ప్లాన్ చేస్తున్నారు. బస్సు యాత్రకు ముందు 13న చేవెళ్లలో బహిరంగ సభ ఉంటుంది. తొలుత సభలు నిర్వహించాలి అని అనుకున్నారు కేసీఆర్. చివరకు వైఎస్ జగన్ తరహాలో బస్సు యాత్రకే మొగ్గు చూపారు బీఆర్ఎస్ అధినేత. వైఎస్ జగన్ బస్సు యాత్రను పరిశీలించారు కేసీఆర్. తెలంగాణలో అదే రీతిలో ప్రచారం చేయాలి అని, మొత్తం అన్ని లోక్సభ సెగ్మెంట్లను చుట్టేయాలి అని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించిన సమాచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, కేసీఆర్ బస్సు యాత్ర వైపే మొగ్గు చూపుతున్నారా? సభలు నిర్వహించాలని అనుకున్నారు కానీ ఇప్పుడు బస్సు యాత్ర వైపే మొగ్గు చూపారని అంటున్నారు. సో ఎప్పటి నుంచి బస్సు యాత్ర ఉండే అవకాశం ఉంటుంది? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటన కోసం కార్యాచరణ రూపొందించుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వెదర్ కండిషన్స్, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భారీగా ఎండలు అంటే ఉష్ణోగ్రతలు పెరుగుతా ఉన్నాయి. రోజుకు జనాలు కూడా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బయట కనిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో జనాల సమీకరణ కావచ్చు, వచ్చేటువంటి మీటింగ్ లో ప్రజలకు జరిగేటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని దీన్ని బస్సు యాత్రగా మార్చాలి. మొత్తం 100 నియోజకవర్గాలు, మొత్తం ఉన్నటువంటి 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో 100 అసెంబ్లీ నియోజకవర్గాలను టచ్ చేస్తూ ఈ బస్సు యాత్ర ఉండేలా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనిపైన సాధ్యాసాధ్యాలపైన దృష్టి పెట్టారు, నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు, ఒపీనియన్ తీసుకుంటున్నారు నాయకులకు సంబంధించినటువంటి. ఈ బస్సు యాత్ర ఎంత మేర ఫలితాలు ఇస్తుంది, ఎంత మందిని రీచ్ అవుతాము, మెసేజ్ ఎలా పాస్ అవుతుంది అనేటువంటి దానిపైన పార్టీ దృష్టి పెట్టింది. ఇది మెదక్ లేదా ఆదిలాబాద్ నుంచి ప్రారంభించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. సో గతంలో మనం చూసాం, మొన్న రీసెంట్ గా 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ 3 పర్యాయాలు బయటకు వచ్చారు. ఒకటి నల్గొండకు సంబంధించినటువంటి కేఆర్ఎంబి నీటి సమస్యకు సంబంధించినటువంటి అంశం పైన ఒకసారి బయటకు వచ్చారు. నల్గొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. మళ్ళీ నల్గొండ జిల్లాను ఎంచుకున్నారు. రెండవసారి కూడా రైతు పొలం బాట పట్టారు. రైతులు ఎక్కడైతే పొలాలు వెండిపోయాయో అక్కడికి వెళ్ళారు. తర్వాత రీసెంట్ గా కరీంనగర్ వెళ్ళారు. కరీంనగర్ కి సంబంధించిన దాంట్లో కూడా పొలం బాటలో బాగా ఎండిపోయినటువంటి పొలాలను రైతులను పరామర్శించి వారితో మాట్లాడారు. సో వీటన్నిటి నేపథ్యంలో నాయకుల నుంచి, క్షేత్రస్థాయిలో వచ్చిన నాయకుల నుంచి విన్నపాలు స్వీకరించి దీన్ని బస్సు యాత్రగా మార్చాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మొత్తానికి మొదట్లో స్టార్టింగ్ లో ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాకి వెళ్ళాలి, ఇక్కడ భారీ బహిరంగ సభలు నిర్వహించాలని అనుకున్నప్పటికీ దాన్ని బస్సు యాత్ర కింద కన్వర్ట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆయన కూడా బస్సు యాత్ర చేస్తా ఉన్నారు. సో యాజ్ గా అట్లా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా బస్సు యాత్ర చేయడానికి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఎండల దృష్ట్యా అందులో భాగంగా కేసీఆర్ కూడా బస్సులో వెళ్ళాలి, నాయకులతో కలిసి అక్కడ స్థానికంగా చిన్న చిన్న మీటింగ్లు, స్మాల్ మీటింగ్లు ఏర్పాటు చేసుకోవాలి. దాని ద్వారా విపరీతంగా ప్రచారం చేయాలి. మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలి బస్సు యాత్ర ద్వారా అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో జస్ట్ చేంజ్ బహిరంగ సభల నుంచి బస్సు యాత్రగా పూర్తిగా కన్వర్ట్ చేస్తూ ప్రజలకు చేరువవ్వాలనేటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్ మధు, తెలంగాణలో కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించాలని అనుకుంటూ ఉన్నారు. బహిరంగ సభలకు బదులు బస్సు యాత్ర ద్వారా జనాల్లోకి వెళ్ళాలి అని బీఆర్ఎస్ అధినేత ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ముందుగా బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని అనుకున్నారు కానీ వేసవి కావడంతో, జన సమీకరణ కష్టమనే ఉద్దేశంతో బస్సు యాత్రలకే మొగ్గు చూపారు. సాధ్యాసాధ్యాలపై ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు కేసీఆర్. ఈ నెల 15 తర్వాత బస్సు యాత్ర ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు.